టి ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభానికి కేవలం కొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి అయితే ఈ మధ్యలో టీమిండియా ముందు కేవలం మూడు టీ ట్వంటీ మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి ఈ మూడు మ్యాచ్ల ద్వారా టీ ట్వంటీ వరల్డ్ కప్ నకు బలమైన జట్టును ఏర్పాటు చేయడం కష్టం అందుకే బీసీసీఐ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ను రూపొందించింది ఈ ప్లాన్ ప్రకారం వచ్చే ఐపీఎల్ లో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది భారత ఆటగాళ్ళపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఓ కన్నేసి ఉంచుతుంది వీరిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన పదహారు మంది ఆటగాళ్లను టీ ట్వంటీ వరల్డ్ కప్ బరిలో నిలిచి భారత జట్టును ఎంపిక చేస్తారు దీని ప్రకారం టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఆటగాళ్ళ జాబితాను సిద్ధం చేస్తారు ఆ తర్వాత ఈ ఆటగాళ్ల ప్రదర్శన ఐపీఎల్ ఆధారంగా తేల్చనున్నారు ఈసారి అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు టీ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకుంటారని చెప్పొచ్చు బీసీసీ ఎంపిక చేయనున్న ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఆటగాళ్ళ జాబితాలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ పేర్లు కూడా ఉన్నాయని సమాచారం టీ ట్వంటీ జట్టు ఎంపిక కోసం ఈ ఇద్దరు ప్రముఖులను కూడా పరిశీలిస్తున్నారు కాబట్టి కింగ్ కోహ్లీ హిట్ మ్యాన్ టీంలోకి మళ్ళీ వస్తారని మనం ఆశించవచ్చు ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ జూన్ నాలుగు నుంచి ప్రారంభం అవుతుంది అంటే ఐపీఎల్ ముగిసిన వెంటనే యుఎస్ఏ వెస్టిండీస్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది అందువల్ల ఫామ్లో ఉన్న ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఐపీఎల్ ప్రదర్శనను బెంచ్ మార్క్గా ఉపయోగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది దీని ప్రకారం భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి